వెల్కమ్ టు టీఫై న్యూస్. నా పేరు కృష్ణమూర్తి. రోజు వార్తా విశేషాలు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, విద్యావంతులు సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాసరి వినయభాస్కర్ అన్నారు. పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కాజీపేటలో జరిగిన సమావేశంలో ఏసీపీ రవిచంద్ర కుమార్, కార్పొరేటర్ అబూబకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో కూడా సదస్సులు నిర్వహించి చైతన్యపరచాలన్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూస్తారు ఒక్క నిమిషం. అయితే దయచేసి అందరు కూడా పిటిషన్ తీయండి, నేను మాట్లాడతాను. మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఒకటి సివిల్ రైట్స్ డే. ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో 30వ తారీఖున, అదేవిధంగా ఫిబ్రవరి 28న సివిల్ రైట్స్ డే చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మరి ఒక ఉత్సాహవంతుడు, ఒక విద్యావంతుడైనటువంటి ఎర్రుల శ్రీనివాస్ గారిని ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించి ఇటువంటి కార్యక్రమం నా నియోజకవర్గంలో ప్రతి నెల చేయాలని చెప్పి మరి నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 30 తారీఖున మరి దర్గాలో 32-36 డివిజన్లు రెండు కలిపి ఉన్నటువంటి ఎస్సీ ప్రాంతంలో, దర్గా ప్రాంతంలో ఈరోజు ఈ సివిల్ రైట్స్ డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఒకే వేదిక పైన 18 డిపార్ట్మెంట్స్ అధికారులకు అందరూ రావటం, ప్రజలకు కూడా ఒక నమ్మకం ఏర్పడటం, ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి ప్రతి పిటిషన్ కూడా ఒక జవాబుదారితనం కూడా ఉంది కాబట్టి ప్రజల్లో ఒక ఉత్సాహవంతంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు. మరి ఇందులో ఒక 100కు 65% ఒక నెల రోజులనే ఈ పిటిషన్స్ అని కూడా క్లియర్ అయ్యి ఆ పిటిషనర్ దారికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం నా నియోజకవర్గంలో ప్రతి నెల కూడా జరుగుతుంది. కాబట్టి మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయటం వల్ల వారికి ప్రాణభిక్ష పెట్టినట్లు అవుతుందని కాజీపేట ఏసీపీ రవీంద్ర కుమార్ అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒడ్డపల్లి బండుపై రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ వారు 600 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఇవ్వటం ఇతరులకు స్ఫూర్తిదాయకమన్నారు. డియర్ వాకర్స్, సోదరి సోదరులు, మనం ఒక నిమిషం ఈరోజు వడ్డపల్లి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు రక్తదాన శిబిరాన్ని నిర్వహించినారు. గాంధీ గారి వర్ధంతి ఈరోజు సందర్భంగా ఒకటి గాంధీ గారి వర్ధంతి, రెండు ఇదే రోజున స్ఫూర్తిదాయకంగా ఈ రక్తదానం చేయడం అనేది చాలా హర్షించదగ్గటువంటి విషయము. ప్రాణాన్ని నిలబెట్టాలంటే ఈ రోజులలో రక్తం కావాలి. ఎందుకు అనంటే రోడ్ యాక్సిడెంట్స్ అనేటువంటి మేము మన అనాలిసిస్ చేసినప్పుడు ఈ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి ఒక్క వరంగల్ జిల్లాలోనే పోయిన సంవత్సరం దాదాపు 350 పైచిలకు ఫ్యాటల్ డెత్స్ అయినాయి. దాదాపు 800 పైచిలకు ఇంజురీస్, అంటే వాళ్ళకు అంటే కాళ్ళు చేతులు ఇంజురీస్ అయినటువంటి సంఘటన జరుగుతుంది. సో ఇటువంటి ఆపత్కాల సమయంలో ఈ రక్తం, మనం ఇచ్చినటువంటి రక్తం ఏదైతే ఉన్నదో అది ఇంకోరికి ప్రాణదాతగా నిలుస్తున్నది. సో ఇటువంటి కార్యక్రమాలు ఈ వరంగల్ వడ్డపల్లి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇంకా చేపట్టాలని చెప్పేసి, అదేవిధంగా ఆ స్టీవ్ జాబ్స్ అని చెప్పేసి యాపిల్ సంస్థను స్థాపించిన అతను 56 ఇయర్స్, 56 సంవత్సరాలలో అతనికి ప్యాంక్రియాస్ క్యాన్సర్ వచ్చి చనిపోవడం జరిగింది. చనిపోయే ముందు అతను కొన్ని వర్డ్స్ చెప్పాడు. ఆ వర్డ్స్ అందరి మనసులలో ఉండాలి. ఎందుకనంటే 56 సంవత్సరాల చిన్న వయసులో కొన్ని $1,000,000,000 అధిపతి అయినటువంటి అతను కూడా తన ప్రాణాన్ని రక్షించలేకపోయినాడు. మనం ఎంత సంపదనైనా సంపాదించవచ్చు, లేకపోతే ఎంత అదైనా చేయవచ్చు, కానీ చిట్ట చివరకు మనము అంటే మిగిల్చిపోయేటువంటిది ఏంటిది అనేది చాలా ముఖ్యము అని అందులో ఆ సందేశంలో స్టీవ్ జాబ్స్ చెప్తాడు. వీలైతే ఆ స్టీవ్ జాబ్స్ ఒకటి ఏంటంటే ఒక బ్యానర్ తయారు చేసేసి ఇటువైపు అటువైపు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే అది పూర్తిగా చెప్పలేను, కానీ అది చదివినప్పుడు మాత్రం చాలా సెన్సిబుల్గా అర్థవంతంగా ఉంటుంది. ఎవరైనా అక్కడ నిలబడి చదివితే వాళ్ళు ఆటోమేటిక్గా ఈ ఆరోగ్యం యొక్క విలువను తెలుసుకుంటాడు. ఎందుకంటే అతను ఒక యాపిల్ సంస్థకు అధిపతి, కానీ అతి చిన్న వయసులో 56 ఇయర్స్ అంటే అతి చిన్న వయసులో అతను క్యాన్సర్ బారిన పడి చనిపోవడం జరిగింది. దానివల్ల ఆరోగ్యము ఎంత ముఖ్యమైనది, ఆరోగ్యం ఎంత విలువైనది అనేది, ప్రాణం ఎంత విలువైనది అని చెప్పేసి మనకు తెలుస్తుంది.
మన పాతకాలంలో వాళ్ళకు అంటే శ్రమ ఉంటుండే, అదేవిధంగా వాళ్ళంతా రా ఫుడ్ ఎక్కువ తింటూ ఉండే. ఇప్పుడున్న పరిస్థితులలో మనము శ్రమ తగ్గింది, మనిషికి శ్రమ తగ్గింది, తర్వాత జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది, తర్వాత మానసిక అశాంతి ఏదైతే ఉన్నదో ఆ మానసిక ప్రశాంతత లేకుండా పోయినది, ఇటువంటి పొల్యూషన్ ఎక్కువైపోతున్నది, ఇటువంటి వివిధ రకరకాల కారణాల వల్ల మనిషి అంటే రోజువారీ కార్యక్రమాలతో ఈ జబ్బుల బారిన పడి కొన్ని లక్షల రూపాయల ఖర్చు వైద్య నిమిత్తం చేసుకోవడం జరుగుతుంది. మార్నింగ్ ఉదయం పూట ఒక 45 నిమిషాల నుంచి ఒక 60 నిమిషాల వరకు తన గురించి తను ఆలోచించుకొని ఆరోగ్యం గురించి ఆలోచించుకునేటువంటి వ్యవస్థను మనం ఏర్పరిచి దాన్ని పరిస్థితి చేయగలిగితే ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుంది, ఆరోగ్యవంతమైనటువంటి యువకులు తయారవుతారు. ఎప్పుడైతే సమాజము యువకులు యువత ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉంటుందో వాళ్ళ దృష్టిలో కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలు వస్తాయి, సమాజం ఎదుగుదలకు అది తోడ్పడుతుందని చెప్పేసి చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాల అయిన MGMను మరింత మెరుగుపరిచేందుకు ఎంపీ ఫండ్ నుండి 3 కోట్లు విడుదల చేయడం జరిగిందని ఎంపీ పసునూరి దయాకర్ ప్రభుత్వ చీఫ్ విప్ దాసం వినయభాస్కర్ తెలిపారు. గురువారం MGMలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సూపరింటెండెంట్ గారిని RMO గారిని మంత్రి సమక్షంలో పిలిచి అక్కడ ప్రారంభించడానికి వస్తామని చెప్పిండ్రు. తర్వాత పోస్టులను కూడా స్టేట్ వైడ్, ఇది ఒక్కటే కాదు స్టేట్ వైడ్, ఇటు విద్య పైన వేలాది కోట్లు, ఇటు వైద్యం పైన ప్రత్యేకంగా కేటాయించి తాను సమీక్షిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను ధీటుగా నడిపించి ఇక్కడ కావలసినటువంటి అనేక పరికరాలకు కూడా ప్రత్యేకంగా మరి నిధులు కేటాయించి వారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మరి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరింత శ్రద్ధతోని మరింత పట్టుదలతోని మరి వీటి ప్రభుత్వ ఆసుపత్రులను మరి ఏ పేదవానికైతే విలువల మరి వైద్యం అందానో ఆ తీరుగా అత్యవసర సర్వీసులను కూడా మరి కావలసినటువంటి పరికరాలను అందిస్తూ సమీక్షిస్తూ మరి అందియడం జరిగింది. గౌరవ మంత్రి ఈటల రాజేందర్ గారు కూడా తాను ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంలో కేవలం ఉమ్మడి 2-3 జిల్లాలకు వైద్య సేవలు విస్తృతంగా అందిస్తున్నటువంటి MGM ఆసుపత్రిని కూడా ప్రత్యేక దృష్టికి మరి సారించి ఇప్పటికే 5 కోట్లు మరి కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా కావలసినటువంటి పరికరాల కోసము 16 కోట్ల ఎస్టిమేషన్ కోసము మరి సూపరింటెండెంట్ గారు మిగతా అధికారులకు కూడా మా దృష్టి తీసుకొస్తే కొన్ని ప్రభుత్వ పరంగా, కొందరు దాతల ద్వారా, అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ గారు CSR ఫండ్స్ కింద కొన్ని కంపెనీస్కు గత సంవత్సరం మరి లెటర్ అడ్రస్ చేయడం జరిగింది. అందులో భాగంగా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు మరి 5 కోట్ల కోసము వారు రిప్రజెంట్ చేస్తే 3 కోట్లు మరి నిన్ననే ఇచ్చేయటం జరిగింది. దానికి కావాల్సినటువంటి పరికరాల కొనుగోలు కోసం వారు 5 కోట్లకు విజ్ఞప్తి చేస్తే 3 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 3 కోట్లకు కావాల్సినటువంటి 14 డిపార్ట్మెంట్స్ కావాల్సినటువంటి పరికరాలను కూడా మరి వారు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఇంకొక 2 కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా చేస్తామని చెప్పడం జరిగింది. మన ప్రాంతంలో అతిపెద్ద మరి ఈ 4-5 జిల్లాలకు అతిపెద్ద హాస్పిటల్ మన MGM ఇప్పుడు కాదు, దాదాపు దీని చరిత్ర చాలా పెద్దది. ఎందుకంటే ఈ 4-5 డిస్టిక్లకు ఇది పెద్ద హాస్పిటల్గా ఉండే, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు భూపాలపల్లిలో అయితేనేమి, పరకాలను అయితేనేమి, లేకుంటే వర్ధనపేటలో అయితేనేమి, తొరూరులో అయితేనేమి, అన్నీ కూడా దాదాపు 100 పడకల హాస్పిటల్ కూడా డెవలప్ కావడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఎంపీగా నేను ఎన్నికైన తర్వాత వినయన్న చాలా సందర్భాల్లో కూడా నాతో చెప్పేది, మనం ఏదన్నా ఉంటే
మన ప్రతి సమస్య వస్తే మనం ఎంజిఎంలకే పోతున్నాం, మన ఎంజిఎంకి ఏదైనా ఒకటి చేయాలి బ్రదర్, నువ్వు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ నుండి కూడా నువ్వు ప్రయత్నం చేయమని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా గేల్ వాళ్ళు మరి ఒక 5 కోట్లు కావాలని అంటే మరి 3 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇంకా మిగతాయి కూడా మేము అయిన తర్వాత నెక్స్ట్ విడత కూడా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా చాలా సంతోషం. ఇదేదో చిన్నగా 3 కోట్లు అంటే ఇంకా ఎంజిఎం సరిపోదు, 30 కోట్లు అయినా కానీ తప్పే నిజంగా. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కానీ ఈ హాస్పిటల్కు రాని వాళ్ళు లేరు, ఈ హాస్పిటల్లో బాగుపడని వాళ్ళు కూడా లేరు. ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంగా ఈ హాస్పిటల్లో వచ్చిన వాళ్ళే. ఈ హాస్పిటల్ని కూడా కాపాడుకోవడం మనందరి అవసరం కూడా. ఏదేమైనా కానీ మరి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్సే కానీ, ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా విద్యా మీదనే కానీ, లేకుంటే అగ్రికల్చర్ మీదనే కానీ, రైతుల మీదనే కానీ ఎంతో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి డెవలప్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుండి అరకొర నిధులు అక్కడ కూడా పెద్దగా ఏం లేవు, లేకున్నా మరి కొన్ని కంపెనీలకు పోయి కలిసి మరి తీసుకురావడం కూడా జరిగింది. ఇంకా కొన్ని కంపెనీలకు కూడా ఎంజిఎంకు దాదాపు నేను చాలా సందర్భాల్లో చాలాసార్లు కూడా తీసుకురావడం జరిగింది. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం సిపి కార్యాలయంలో వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ వి రవీందర్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. వరంగల్ నగరపాలక సంస్థ రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టింది. గురువారం హనుమకొండ చౌరస్తా నుండి పద్మాక్షి దేవాలయం మీదుగా భద్రకాళి బండ్ వరకు 80 ఫీట్ల వెడల్పుతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న వాణిజ్య ఇతర సముదాయాలను కూల్చివేశారు. వ్యాపారస్తులకు కొంత అసౌకర్యం కలిగినప్పటికీ పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా 100 ఫీట్ల రోడ్లు విస్తరిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
పూలతో రోగాలను నయం చేస్తామని నమ్మించి దంపతులను నిర్బంధించి బంగారు ఆభరణాలను డబ్బును దోపిడీ చేసిన మహిళతో పాటు మరో వ్యక్తిని సిసిఎస్ సుభేదారి పోలీసులు వలపన్ని అరెస్టు చేసినట్లు సిపి డాక్టర్ వి రవీందర్ తెలిపారు. గురువారం సిపి ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిందితులు కమలాపురం మండలం వంగపల్లి గ్రామానికి చెందిన కొలపాక పద్మ అలియాస్ రేణుక ప్రస్తుతం జులైవాడలో నివాసం ఉంటుందని, తులసేగారి కాటారం మండలం దువ్వాడ గ్రామానికి చెందిన తులసేగారి రాజబాబు అని వెల్లడించారు. కొలిపాల పద్మ అనే ఓ మహిళ కమలాపూర్ మండలం, ఆమె ఇళ్లలో పనిచేస్తూ జీవించేది. దాని తర్వాత ఆమె అక్కడి నుంచి వరంగల్కి షిఫ్ట్ అయిపోయి ఇక్కడ ఇళ్లలో పనిచేయడం స్టార్ట్ చేసింది. అట్లాగే ఇప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి కంప్లైంట్ ఫిర్యాదుదారు వెంకటస్వామి, ఆయన టీచర్గా పనిచేస్తాడు, ఉండేది శాంతినగర్ సుభేదారిలో నివాసం ఉంటారు. వాళ్ళ ఇంటిలోకి పని మనిషిగా చేస్తూ, అయితే ఈ టీచర్ వాళ్ళ భార్య ఇద్దరే ఇంట్లో ఉంటారు. ఆమె వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఆమెకు ఒక దుర్బుద్ధి పుట్టింది, ఎట్లయినా సరే డబ్బులు ఎక్కువ సంపాదించాలి అనే దుర్బుద్ధి పుట్టింది. భార్యాభర్తల్ని మోసం చేసి డబ్బులు సంపాదించిన దుర్బుద్ధితో వాళ్ళకి ఏ ఆపద వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆమె ఆ మంత్రాలతో నయం చేస్తానని చెప్పి వాళ్ళకి నమ్మబలకడం, ఈ విధంగా మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒకసారి ఈ వెంకటస్వామి వాళ్ళ మనవడికి కొంచెం అనారోగ్యం అయితే నేను నరం చేస్తాను, 4 లక్షలు ఖర్చు అవుతుంది పూజ చేయడానికి అని చెప్పేసి 4 లక్షలు తీసుకుంటుంది. అయితే వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, ఆ అబ్బాయి నయమవుతుంది. అయితే నేను పూజ చేయడం వల్లనే నయమైందని ఒక నమ్మబలికి ఆ విధంగా 4 లక్షలు తీసుకుంటుంది. అయితే వీళ్ళు కూడా సరే అయితే కావచ్చు అనే ఒక నమ్మకంతో వాళ్ళని ఇంకా నమ్మడం మొదలవడం జరిగింది. దాని తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ ఇంటికి ఒక బంధువు వస్తాడు. బంధువు వస్తే ఆయనకు కూడా సరిగా ఆరోగ్యం ఉండదన్నమాట, ఆరోగ్యం సరిగా ఉండదు. అయితే అది కూడా నయం చేస్తాను నేనని చెప్పేసి వాళ్ళు ఆ దగ్గర నుంచి 11 లక్షల రూపాయలు తీసుకుంటారు, పూజలు చేస్తాం మన ఏమవుతుందని చెప్పేసి. దాని తర్వాత ఈ టీచర్ గారికి కొంచెం ఆయనకి మళ్ళీ ఇల్ హెల్త్ అవుతుంది, ఆయనకి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఉంటే దానికి 25 లాక్స్ పూజ చేసి ఖర్చు అవుతుంది, దానికి మీ ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పేసి మళ్ళీ వాళ్ళు నవ్వలకడం. ఆ నవ్వలకిన తర్వాత వాళ్ళు మరి ట్రీట్మెంట్ తీసుకుంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటే ఆయనకి ఆరోగ్యం సరిఅవుతుంది, అయితే నేను చేయడం వల్లనే నయమైంది కాబట్టి అని చెప్పేసి 10 లాక్స్ రూపీస్ తీసుకుంటారు. ఆ మిగతా 15 లక్షల కోసం వాళ్ళ మీరు ఒత్తిడి తెచ్చి మీరు ఇంటర్వ్యూ తర్వాత ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి తెచ్చి మధ్యలో వచ్చేసేసి ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకోవడము, దాని తర్వాత బంగారం కూడా వాళ్ళ దగ్గర బలవంతాన వాళ్ళని బెదిరించేసేసి వాళ్ళు కన్ఫైన్ చేసేసి బలవంగా బంగారం కూడా తీసుకెళ్ళడం జరిగింది. లేకపోతే ఆరోగ్యం బాగు చేస్తామని చెప్పి మంత్రాలు చేస్తామని చెప్పి ఇవన్నీ చెప్తే ఏమి నమ్మొద్దని చెప్పేసి మీ అందరినీ కూడా మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాను. సో ఈ విధంగా వాళ్ళు ప్రాంప్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం వల్లనే మరి వాళ్ళకి వాళ్ళ డబ్బు, తర్వాత ఈ వాళ్ళ గోల్డ్, ఈ చెక్స్ అవన్నీ కూడా మరి సీజ్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఎవరు కూడా ఇలాంటి ప్రలోభాలకి మోసపోవద్దని నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళిద్దరిని రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. వసంత పంచమి సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం వరంగల్ నగరంలోని సరస్వతి శిశు మందిరంలో చిన్నారి విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి సుధాకర్, సభ్యులు డాక్టర్ బేతి మహేందర్, బేతి కవిత, ప్రసాద్ రామకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. Thank you.
సందర్భంగా వసంతి పంచమి అనేటువంటిది సాక్షాత్ బ్రహ్మస్వరూపిణి సావిత్రి సరస్వతీ దేవికి అత్యంత ప్రీతమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజున విద్యార్థులకి చిన్నపిల్లలకి అక్షర స్వీకారం చేస్తే ఆ సరస్వతి కృప కటాక్షం ఎల్లప్పుడూ కూడా వారి ఎందు ఉండి వారిని సర్వత్రా కాపాడుతూ సర్వ విద్యాబుద్ధులతో తీర్చి దిద్దే తల్లి జ్ఞానమూర్తి సరస్వతీ దేవి. అటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ శిశుమంత్రి కార్యక్రమంలో ఆ యొక్క యాజమాన్యం తరఫున అత్యంత వైభవంగా జరిపించారు అందరికీ కూడా. కాబట్టి ఎల్లకాలము ఆ మాతాజీ ఆ సరస్వతీ మాత ఆ కృపా కటాక్షం కరుణ ఎల్లప్పుడూ వారికి వారి కుటుంబాలకి వర్ధిల్లాలని కోరుతున్నాం. జయ సరస్వతీ దేవి మాత. మీ పేరండి? నా పేరు గోపాలకృష్ణ శాస్త్రి. వరక తరఫున కొన్ని సంవత్సరం పాటు కూడా ఈ సంవత్సరం కూడా వసంత పంచమి రోజున కత్తిరాభేషము తర్వాత హోమము గాయత్రి హోమము చేయడం జరిగింది. దాదాపు ఒక 50 మంది విద్యార్థులు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. తర్వాత ఒక 200 మంది ప్రజలకు పాల్గొన్నారు ఈ కార్యక్రమము చేయడం జరిగింది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిరు వ్యాపారస్తుల జీవనోపాధికి ప్రత్యేక మార్గాలను చూపించాల్సింది పోయి ఎంతో ప్రయాసపడి నడుపుకునే డబ్బాలను తోపుడు బండ్లను జేసీబీలతో తొలగిస్తూ తమ పొట్ట కొడుతున్నారని చిరు వ్యాపారస్తుల సంఘం అధ్యక్ష కార్యదర్శి గజలింగమూర్తి గడ్డం సుధాకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వరంగల్ రైల్వే స్టేషన్ ఏరియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రెక్కాడితే కానీ డొక్కాడని తమకు న్యాయం చేయాలని కమిషనర్ను కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు, మా చిరు వ్యాపారస్తుల సంఘం నుంచి మేము మా యొక్క విన్నతి, చిరు వ్యాపారస్తులము రోడ్డు మీద పుట్ట చేతులు పట్టుకొని బతికేవాళ్ళము. ఏ రోజుకు ఆ రోజు మా జీవన స్థితిగతి ఏ పూటకు ఆ పూట గడవడమే మాకు ఇబ్బందికరమైనటువంటి రోజు. గతంలో ఒక 6 నెలల క్రితం కలెక్టర్ ఆఫీసులో ఢిల్లీ నుంచి అధికారి వచ్చి చిరు వ్యాపారస్తులకు నిధులు వచ్చినాయి, చిరు వ్యాపారస్తులకు భద్రత కల్పించాలి, చిరు వ్యాపారస్తులకు లోన్లు ఇవ్వాలి, చిరు వ్యాపారస్తుల స్థితిగతి మీద కేంద్రం మంచి స్కీమ్ ఇచ్చింది అనేటువంటిది ఆ యొక్క ఢిల్లీ నుంచి వచ్చిన అధికారి కలెక్టర్ ఆఫీసులో తెలియపరచడం జరిగింది. అదే క్రమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఈ చిరు వ్యాపారస్తులకు అందరికీ ఫోటోలు దించి వాళ్లకు స్థానికమైనటువంటి అడ్డాలు చూపిస్తామని ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతున్నది. ఇదే క్రమంలో ఇవాళ కాజీపేట నుంచి అనంకొండ వరకు ఈ డబ్బాలను కానీ చిరు వ్యాపారస్తులను కానీ తొలగించేటువంటి విధానం ఇది సరైనది కాదు. అయ్యా, ఈ యొక్క చిరు వ్యాపారస్తులను రోడ్ల నుంచి తొలగించేదానికంటే ముందు ఈ చిరు వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయం చూపెట్టండి, బతుకు తెరువు చూపెట్టండి, బతకడానికి ఆధారం చూపెట్టండి. ఈ యొక్క చిరు వ్యాపారస్తులు దాదాపు వాళ్ళ తండ్రుల నుంచి వాళ్ళ కొడుకుల నుంచి సుమారు 40-50 సంవత్సరాల నుంచి రోడ్డు పట్టుకొని రోడ్డు మీద వాళ్ళ జీవన స్థితిగతి సాగుతున్నది. వీళ్ళకు సరైనటువంటి బ్రతుకుదూరు లేదు. ప్రభుత్వం నుంచి కేంద్రం ఏదైతే ఆమోదం పలికిందో, కేంద్రం నుంచి వచ్చిన అధికారి మీకు కేంద్రం నుంచి ఏమేమి వచ్చినాయో ఫలానా అని చెప్పి కలెక్టర్ ఆఫీసులో ఆయన తెలియపరిచిండో, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క చిరు వ్యాపారస్తులకు అమలు చేయాలని ఈ యొక్క సభాముఖంగా తెలియపరచుకుంటున్నాము. ఈ యొక్క చిరు వ్యాపారస్తులకు ఎంబడే మీరు ప్రత్యామ్నాయం చూపెట్టాలని ఈ యొక్క మీడియా ద్వారా సభాముఖంగా మీ అందరం తమరికి విన్నపించుకుంటున్నాము. ఈరోజు నగరంలో చిరు వ్యాపారస్తుల పరిస్థితి దయనీయమైన పరిస్థితిలో ఉంది. మరి గతంలో కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారు, మరి ఇద్దరు ఎమ్మెల్యేలు, మేయర్ గారు, కమిషనర్ గారు, మెస్మా నుంచి పీడీ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే, మరి ఆ మీటింగ్లో చిరు వ్యాపారస్తులందరికీ కూడా 2009లో ఏదైతే చట్టం చేసిండ్రో ఆ చట్టం ద్వారా
చిరు వ్యాపారస్తులకు భద్రత కల్పించాలి, స్థిరమైన వ్యాపారాలకు సంబంధించి స్థలాలు ఏర్పాటు చేసుకోవాలి, వీళ్ళందరికీ ఐడి కార్డులు ఇవ్వాలి, వీళ్ళందరికీ రుణాలు మంజూరు చేయాలి, వీళ్ళందరికీ లైసెన్సులు ఇవ్వాలని చెప్పి ఆ మీటింగ్లో ప్రకటించడం జరిగింది. మరి అదే కోణంలో మెస్మా నుంచి దుకాణం తిరిగి ఈరోజు ఐడి కార్డులు ఇవ్వడానికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ సర్వే చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమం ఓ దిక్కు మరి జరుగుతూ ఉంటే మరి ఇంకో దిక్కు కొత్తగా వచ్చిన కమిషనర్ గారు కాజీపేట నుంచి ఇలా ఫాతిమా నగర్ వరకు డబ్బాలు తొలగించి రోడ్డు వెడల్పు చేస్తాం, స్మార్ట్ సిటీ అభివృద్ధి చెందాలి, మమ్మల్ని రాజకీయ నాయకులు బెదిరిస్తూ ఉన్నారు, మాకు ఈ అభివృద్ధిలో వాళ్ళు అడ్డంకిగా ఉన్నారని చెప్పి ఈరోజు పేపర్లో రాయడం జరిగింది. మరి అయ్యా, ప్రజాప్రతినిధులు అంటే ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళు, మరి వాళ్ళ దగ్గరికే పోయి మా గోడు తెలియజేసుకుంటాం తప్ప మేము ఇంకోటి దగ్గరికి పోయే పరిస్థితి లేదు. మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు అండగా ఉన్నారు. మరి మీరు కొత్తగా వచ్చిండ్రు, మీరు మా పొట్ట కొడితే మీకు న్యాయం కాదు కమిషనర్ గారు. మరి మీరు మాకు ప్రత్యామ్నాయం చూపెట్టండి, మా బ్రతుకు తెరువు చూపెట్టండి. ఉన్న పలంగా మీరు జేసీబీలు పెట్టి, సిబ్బందిని పెట్టి, పోలీసు వాళ్ళను కాపలగా పెట్టుకొని మా డబ్బాలు ధ్వంసం చేస్తే మా జీవన విధానం ఏంది, మా కుటుంబాలు ఎట్లా గడుపుకోవాలి అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. అదే భాగంగా మీరు ఇలా మరి స్మార్ట్ సిటీ చేస్తా అంటే మేము దానికేమి అడ్డంకిగా ఉండం. మరి మా బ్రతుకు తెరువు మాకున్నది, మేము వేలాది రూపాయలు గిరిగిళ్ళు తెచ్చుకుని మరి యజమానుల దగ్గర సామాన్లు కూడా ఉద్దరు తెచ్చుకొని మేము రోడ్ల మీద వ్యాపారం చేసుకుంటా ఉన్నాం. మీరు ఉన్న పలంగా మమ్మల్ని రోడ్డు మీదకి వెళ్ళి వెళ్ళగొడితే మేము ఎక్కడికి పోవాలని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా ప్రజాప్రతినిధులను మీరు టార్గెట్గా చేసి ఆ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నారు, మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, మాకు ఫోన్లు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మరి మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మేము వాళ్ళ దగ్గరికే పోయి మా గోడు తెలియజేసుకుంటాం, వాళ్ళు మాకు అండదండగా ఉంటారు. మీరు కూడా పెద్ద మనసుతో మీరు ఎట్లయితే ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటా ఉన్నారు, మరి మాకు ప్రభుత్వం నుంచి ఎట్లా ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి రోడ్డు మీద బతుకుతా ఉన్నాం, మా పొట్టను కొడితే మీకు న్యాయం కాదు, గతంలో ఉన్న కమిషనర్ గారు కూడా అదే చెప్పినాం, ఇప్పుడు మీకు కూడా అదే చెప్తా ఉన్నాం. ఉన్న పలంగా మీరు నిలిపివేయడం ఆపాలి. స్థానికంగా ఉన్న ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యామ్నాయం చూపెట్టాలి, వాళ్ళందరికీ బ్రతుకు తెరువు చూపెట్టాలి. అప్పుడు మీరు స్మార్ట్ సిటీ చేసుకుంటారా, పెద్ద పెద్ద రోడ్లు వేసుకుంటారా, ఫ్లైఓవర్లు వేసుకుంటారా, మీరు వేసుకోండి. మాకేం అభ్యంతరం లేదు, మాకు బ్రతుకు తెరువు కావాలని చెప్తా ఉన్నాం. మీరు ఉన్న పరంగా దాన్ని ఆపకుంటే మేము రేపటి నుంచి రోడ్ల మీదకి వచ్చి మరి నిరాహార దీక్షలు కానీ రస్తా రోకలు కానీ మా భద్రత కోసం, మా భక్తుల భద్రత కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మేము అధికారులను కలుస్తాం, ప్రజాప్రతినిధులను కలుస్తాం, అందరూ కూడా మా గోడు తెలియజేసుకుంటూ వినతి పత్రాలు అందిస్తాం, తర్వాత కార్యక్రమాన్ని కూడా ముందుకు పోతాం. దయచేసి పెద్దమంతతో ఆలోచించి కమిషనర్ గారు మా బతుకు ధరలను దృష్టిలో పెట్టుకొని ఈ డబ్బాలు తొలగించడం ఆపాలని చెప్పి ఈ కోరుకుంటా ఉన్నాం. సమ్మక్క సారాలమ్మలకు ఒడివాల బియ్యమును చంద వంశస్థులు పోసి తమ ఇలవేల్పుకు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్ల పుట్టిన గ్రామమైన బయ్యకపేట నుండి చంద వంశస్థులు పగిడిద్దరాజు గోవిందరాజులకు సాలుగా ఒడివాల బియ్యం పోసి పావనం చేసుకున్నారు. ఇలా ఒడివాల బియ్యం పోయటం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో పూజారులు జనార్దన్, చంద రఘుపతి, చంద కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.